జీవిత చరిత్రని మనసులోని మాట అలాగే మరో పుస్తకం ఆలు లాంటి ఇంచక్కటి పుస్తకాలు రాశారు. రచయితగా కూడా మీరు మంచి రచయిత అని అనిపించుకున్నారు. మరి దర్శకత్వం వైపు ఎందుకు మక్కువ చూపించలేదండి? నేను రచయితని అనిపించుకోవాలని కాదు, దర్శకుడిని అనిపించుకోవాలని కాదు, రాజకీయాల్లో చేరాలని కాదమ్మా. నేను ఎందుకో కానీ రాజకీయాలంటే నాకెందుకో నచ్చక, నేను ఎప్పుడు జీవితంలో నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా రాజకీయాలలో వద్దు, నేను పనికిరాను, నేను నాటకం ఆడలేను, అబద్ధాలు ఆడలేను, తతంగాలు చేయలేను, అది ఏమో దానికి వద్దనుకున్నాను. ఇక దర్శకత్వం అంటారా, చాలా బాధ్యతతో కూడిన పని. దర్శకుడు అంటే తండ్రి లాంటి వాడు, కుటుంబాన్ని అంత చాలా పోషించాలి. తప్పులు ఒప్పులు అన్నీ దగ్గర చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆడియన్స్కు నచ్చే విధంగా నేను చేయగలనా లేదా అని ఉండాలి. తన అభిరుచి ఏంటో తను తెలుసుకోవాలి. తను తను తెలుసుకున్నవాడే కదా. నా అభిరుచి, నా బెస్ట్ పిక్చర్ బాటసారి అని 255లో నేను అంటాను. నేను కనుక డైరెక్షన్ చేయడం మొదలు పెడితే బాటసారి లాంటి పిక్చర్లు తీసి నేను సంపాదించుకున్నదంతా పోగొట్టుకుని పిల్లలకి తిండి కూడా సరిగ్గా లేకుండా చేసేవాడిని. అందుకని నేను పనికిరాను. ఇక రచయిత గారు అంటావా? నేను రచయితను కాదు, నేను 4వ క్లాస్ డిగ్రీ హోల్డర్ అని అందరికీ తెలుసు. అయితే ఏమిటంటే, ఎమినెంట్ రైటర్స్ వాళ్ళ తెలివితేటలంతా ఉపయోగించి ఇంత భావాన్ని ఇంతగా చూపించి కవిత్వం, ఇటువంటివన్నీ నా నోటి ద్వారా నా డిప్లొమెంట్స్ ద్వారా నేను ప్రజలకు చెప్పాను. అంత అద్భుతమైన అభిప్రాయాలని కుదించి కుదించి తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని సృష్టించి వాళ్ళకి ప్రజలకు చెప్పించారు నా చేత. అటువంటి భావాలన్నీ ఈ నోరు పలికింది కదా, ఈ బుర్ర గుర్తుపెట్టుకుంది కదా, అంచేత అంత అద్భుతమైన కవులు రాసిన మాటలన్నీ నాలో ఉండకుండా ఎలా ఉంటాయి. రాధామాధవ యోజితం యమునాకూలేర హక్కేళయ, ఆహాహా రాధాకృష్ణులు సాయం సమయంలో చెట్టు చెట్టున పుట్ట పుట్టన చేసిన రహస్య క్రీడలను కవి ఎంత మధుర మధురంగా లోకోత్తరంగా భావించాడో చూసావా నాయన, మధించిన కొద్దీ మాధుర్యం చెరుగుతుంది సుమా. నేను అమ్ముకున్నానే నేను తప్ప మనసా వాచా మరెవని స్మరించనే కనుల ముందు పడగానే కన్న తండ్రివే. ఈనాడు నన్ను ఆదరంతో ఆలకించలేదే రంగయ్య, నా నేరమేమో నాకు తెలియజెప్పు, నేను నీ ఆగ్రహం నేను భరించలేదు రంగయ్య. ఈ పూపద ఒక అందమా రంగ, ఆ భువనమోహనమూర్తి సౌందర్యం ముందు ఈ పువ్వుల సోయగం ఎంత. 100 మంది సూర్యులు 1000 మంది చంద్రులు ఏకమై ఒక్కసారి ప్రకాశించిన ఆ వదనార వింద తేజస్సుకు మధుర మందహాసాన్ని సరిరావు నాయన. నిజాది డైలాగ్, ఇటువంటి మాటలు పాటలు ఇటువంటివన్నీ ఆకడించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి తెలియబోతే వాళ్ళని అడిగి తెలుసుకుని నేను ఉచ్చరించిన వాడిని కొన్నన్నా ఇక్కడ మిగిలిండవా. ఆ మాటల్లో నుంచి పొదిగినవే ఆలు కానీ, ఆలు అంటే అక్కిరి అని ఆలోచనలు. మనసులోని మాట అంటే నా మనసులో దాగి ఉన్న అభిప్రాయాలు నా గురించి అని. ఇవన్నీ ఇవి ఎక్కడి నుంచి నేర్చుకున్నవే కదమ్మా, ఇండస్ట్రీ దగ్గర నుంచి నేర్చుకున్నవే, అందుకే ఈ మాటలు చెప్పడం. మీరు 4వ తరగతే చదువుకున్నాను, నాది అదే డిగ్రీ అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో ఎంతో బాగా మాట్లాడతారు, చక్కగా ఎంతోమందికి ఎన్నో సలహాలు చెప్తూ ఉంటారు, అండ్ దేశ విదేశాలన్నీ తిరిగారు. ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఎలా జరిగిందండి? ఇదో కదా, బిఎన్ రెడ్డి గారు మా ఊర్లో గుడివాడలో కాజా వెంకటరావు గారు ఉండేవారు, ఆయనకి స్నేహితులు. ఈ కుర్రాడు మా కుర్రాడు అండి రెడ్డి గారు, చదువు సంచలు లేవు, సినిమాల్లో నాటకాల్లో బాగా యాక్ట్ చేసేవాడు, కొంచెం అప్పుడప్పుడు గైడ్ చేస్తూ ఉండండి సినిమాల్లో కొత్తగా వచ్చాడని తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆయన వాకిలింగ్ స్టూడియో కట్టేటప్పుడు నేను బజ్లా రోడ్డులో ఉండేవాడిని, అదే రూటు వెళ్తూ వెళ్తూ నన్ను ఎక్కించుకుని వెళ్ళి ఆయన ఏమేమి కట్టిస్తున్నాడో ఎట్లా స్టూడియో కట్టిస్తున్నారు అంత నాతో చెప్తూ ఉండేవారు. అప్పుడప్పుడు బీచ్కి తీసుకెళ్ళి అది ఎట్లానైనా ఇది ఎట్లానైనా ఇది ఎట్లానైనా చెప్పి, నువ్వు ఇప్పుడు ఇప్పటికే దేవదాసు అవి అయిపోయినాయి బాగున్నావు, అప్పుడప్పుడు కొంచెం బిగదీసుకుని నటిస్తున్నావు, కొంచెం ఫ్రీ చేయి దాన్ని అని ఇటువంటి సలహాలు నాతో చెప్తూ ఉండేవారు.
తర్వాత నువ్వు ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా నువ్వు మంచి ఆర్టిస్ట్ అయ్యి ఇంటర్నేషనల్గా ఇంటరాక్ట్ కావాల్సిన రోజులు వస్తాయి, అప్పుడు నీకు ఇంగ్లీష్ లేని లోటు నీకు ఏర్పడుతుంది, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకో. రెండు మాసాలు ఒక టెబుల్ ఆయనకి డబ్బించి పెట్టాను, కానీ నాకు బిజీగా ఉండి నా ఆయనకి తెలుగు వచ్చింది కానీ నాకు ఇంగ్లీష్ రాలేదు. ఏం అయితే నువ్వు ఒక పని చేస్తాను, మంచి లాంగ్వేజ్ హిందూ పేపర్లో ఉంది ఉంటుంది, ఏది కూడా చీపర్ లాంగ్వేజ్ ఉండదు, నువ్వు శంకరనారాయణ డిక్షనరీ ఒకటి సంపాదించుకో, ఈ నీకు హెడ్లైన్స్ చదువు, తర్వాత సబ్లైన్స్ చదువు, అర్థం కాబట్టి ఇది చూసుకో, ఎప్పుడన్నా 15 నిమిషాలు దీనిపైన ఇచ్చు, ఇలా చేసుకోమని సలహా ఇచ్చాను బిఎన్ రెడ్డి గారు. అంటే సలహా అట్లా అట్లా చదువుకునేవాడు, సబ్లైన్స్ వరకు చదువుకున్నాడు. ఈ లోపల శివాజీ గణేష్ను అమెరికా గవర్నమెంట్ పిలిచింది, నెహ్రూ గారు బ్రతికున్నప్పుడు, జాన్ ఎఫ్ కెన్నడీ బ్రతికున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉండేవి అమెరికాకి మనకి, అప్పుడు ఈయన్ని ముందు పిలిచారు, వారు వెళ్ళారు, వీడు ఎరా ఎరా అనుకుంటాం మా ఇద్దరం స్నేహితులు. తర్వాత ఏంటని ఎట్లా మేనేజ్ చేసేవరా అన్నా నేను, ఇంగ్లీషు నీకు రాదు కదా, మీ ఇద్దరం ఉంటే పడి వాళ్ళు ఎట్లా చేసేవరా అంటే, ఇక్కడ కుక్స్ అనే ఒకతను ఉన్నాడు ఈ కాన్సులేట్లో, అమెరికన్ కాన్సులేట్లో, వాడికి తమిళ్ ఇచ్చు, నేను తమిళ్లో మాట్లాడేవాడిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పాలిచేవాడు, పిచ్చలమ్మడి కొడుక ఇది కదా టైం నేర్చుకోవడానికి అని లోపల అనుకున్నాను. నన్ను పిలిచాను తర్వాత మన్సూర్రావు గారు వీళ్ళంతా వీడికి ఎట్లా వెళ్తాడు, ఏం మేనేజ్ చేస్తాడో ఏమిటి, ఇంటర్ప్రిటర్ తీసుకోవడం నేను తీసుకెళ్ళాను, తీసింది ఆపర్చునిటీ లేదు ఇంగ్లీష్ అన్నా. ఇది కాకుండా ఒక అభిప్రాయం నాకు ఉంటుంది, వినికిడి చాలా గొప్పది, వినికిడి చాలా తయారు చేస్తుంది. ఉదాహరణకు నువ్వు బిడ్డను కన్నావు కదా, నువ్వు తల్లివి కదా, నీ బిడ్డ స్కూల్కి వెళ్ళలేదు, తెలుగు ఎట్లా మాట్లాడుతున్నాడు చెప్పు, తెలుగు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇంట్లో మాట్లాడతాం కదా, అంటే వినికిడి బలం అంత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, 100% ఉంటుంది. నువ్వు నాకంటే చిన్నదాను కాబట్టి నీకు 50% ఉంటుంది, నాకు కనీసం 25% ఉండొచ్చు కదా అప్పుడు నేను వెళ్ళినప్పుడు. ఇంకా ఎక్కువ ఇది ఇది నాకు ఒక సెక్రటరీ ఇస్తారు. ఇటువంటి స్థితిలో ఒక వారం రోజులు 10 రోజులు ఏం చేశారంటే, ఎస్ ఇట్స్ వెరీ గుడ్, ఏదో ఇది మనకు చాలా కొత్తగా వచ్చిందండి, ఇట్స్ నాట్ దట్ గుడ్, వీ హ్యావ్ బెటర్ ఎక్విప్మెంట్ దాన్ దిస్, వీ హ్యావ్ బెటర్ డ్యామ్స్ దాన్ దిస్ అని అట్లా పొడి పొడి మన మాటలు మాట్లాడుకునేవాడిని నేను. వాళ్ళు ఏ ఇంటర్నేషన్తో మాడుతున్నారో అందులో బోర్డు ఉన్నాయి, రోమన్ వాళ్ళు ఉన్నారు, జర్మన్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, స్పెయిన్ వాళ్ళు ఉన్నారు, అనేక రకాలు ఉన్నారు, అమెరికా అందరూ కలిస్తే అమెరికా అది కదా. అందుచేత ఇవన్నీ నేను లోపల అనుకుంటున్నాను అనమాట, ఇన్ని రోజులు ఈ 15 రోజులు మిచిగన్ యూనివర్సిటీలో ఈస్ట్ ల్యాన్సింగ్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అక్కడ దగ్గర ఈ కార్ కంపెనీలు అవి ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడేది వాళ్ళు ఎట్లా మాట్లాడో ఏంటో ఎట్లా మేనేజ్ చేస్తున్నాడో నాకు సందేహం, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరు. అంటే నేను అప్పుడు ఫ్రెండ్స్ ఆర్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐఎమ్ 4th class గ్రాడ్యుయేట్, బట్ లక్కీలీ ఐ వాస్ కాల్డ్ బై దిస్ గవర్నమెంట్ అండర్ దిస్ స్కీమ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇంగ్లీష్, యూ ఆర్ ఆస్కింగ్ మీ టు టాక్ అబౌట్ ఇట్, ఐ నో ఫ్యూ వర్డ్స్ బికాస్ నౌ ఐ గాట్ టు యూజ్ మై గ్రామర్, నాట్ ద గ్రామర్ ఆఫ్ ది ఇంగ్లీష్, ఇఫ్ ఐ కమిట్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఫర్గివ్ మీ, పార్డన్ మీ అని మాట్లాడి నా చూసినవి ఇంగ్లీష్లో చెప్పాను నాలుగు 10 నిమిషాలు బాగా మాట్లాడి మన నాగేశ్వరరావు అసలు ఏ ఇంగ్లీష్ ఇది శుద్ధ ముద్దు కదా అనుకున్నారు వాళ్ళు, దట్ ఎంకరేజ్డ్ మీ, నెక్స్ట్కి వెళ్ళి 11 నిమిషాలు, నెక్స్ట్ వెళ్ళి 13 నిమిషాలు, నెక్స్ట్ వెళ్ళి 14 నిమిషాలు, వీళ్ళు పిలిచిన వాళ్ళు 60 రోజులు, ఈ 60 రోజుల్లో ఇంప్రూవ్ అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి బ్రిటిష్ పిలిచింది, అక్కడి నుంచి జర్మనీ పిలిచింది, అక్కడి నుంచి ప్యారిస్ పిలిచింది, ఇవన్నీ అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు, నేను తిరిగి వచ్చాను.
మద్రాస్ కల్చరల్ క్లబ్లో మాట్లాడుతున్నారు. సోదర సోదరులారా అన్నాను, రైస్ అని మేనేజర్ ఉన్నాడు ఈ కౌన్సిల్ జనరల్ మన హీరోయిన్లందరూ వర్షం ఇస్తున్నారు, ఈ గొప్పలు పుచ్చుతాడు మా మసూడా గారు మరి అయిపోయాడు అయిపోయాడు అని మా మసూడా ఆయన ఎంత మేనేజ్ చేస్తాను నేను చూసుకుంటానంటే అన్నా నేను నీకు పొగర మరి ఏం తెలియకుండా మూర్ఖత్త నువ్వు అనేది ఇంత పెట్టి తీసుకెళ్ళాను. ఒక గంట సేపులో మాట్లాడాను, కంటిన్యూస్గా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా నేను. మాటలు దాకా చస్తాయా పని చేస్తే? ఇది తల్లి నా ప్రస్థానం, ఇంగ్లీష్ ప్రస్థానం. ఆ తర్వాత మధుసూదన్ రావు గారు షాక్ అందరూ షాకే. ఈ మధ్య మీరు అమెరికా వెళ్ళొచ్చారు కదండి, అక్కడ మీ స్నేహితులు అందరూ కలిసి కొత్త తరమైన ఆనర్ అదేంటంటే కాయిన్ మీద మీ ఫోటోని ముద్రించి ఇవ్వడం, ఈ గ్రేట్ ఆనర్ మీకు చేశారట కదండి, దాని గురించి మాకు కొంచెం చెప్తారా? నీదాకా వచ్చిందా అంటే, ఎప్పుడో ఇండియాలో జార్జి ఫిఫ్త్ వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చేసిందట ఇండియాలో, మళ్ళీ ఎప్పుడు మనం ఎరగం అటువంటి అక్కడ హైయెస్ట్ ఆనర్ ఇదని వాళ్ళు చేశారు. నాకు తెలీదు, నాకు కూడా ఆశ్చర్యమే. 89th బర్త్డే అని వాళ్ళు 89 కాయిన్స్ ముద్రించి ఆ రోజున నా చేత రిలీజ్ చేయించి అది ఇచ్చారన్నమాట వాళ్ళు. కొన్ని అటు పెట్టుకుని నాకు కొన్ని ఇచ్చారు. అంటే ఇది అమ్మకానికి కాదు, ఇట్స్ ఆనర్. ఇప్పుడు మెడలో దండ వేస్తే అమ్ముతామా? అమ్మం కదా. అలాగే ఆనర్ చేయడానికి అట్లా 80 రెస్పెక్ట్ మూమెంట్స్ ఇచ్చారన్నమాట. అది అపురూపమైంది. నేను ఇంత గౌరవానికి తగునా అనే ఆలోచన వచ్చి ఇబ్బంది పెట్టింది నన్ను. వాళ్ళ రుణం ఎంత, జనానికి ఎంత రుణపడిపోతున్నాని, ప్రభుత్వాలకు ఎంత రుణపడిపోతున్నాని, నేను ఎక్కడ, ఇన్ని అవార్డు ఏంటి, నేనేంటి, ఇంతమంది సమర్థులుగా ఇవన్నీ నాకే ఎట్లా వస్తాయి, అదే అదృష్టమేమో, ఇటువంటి ఊహలు నా మనసులో. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది పీపుల్ హూ హావ్ గివెన్ మీ ఆల్ దిస్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి ఈ పుట్టినరోజు మీతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు కదా, అలాగా మీరు ఇంత కష్టపడి పైకి వచ్చి ఇవాళ మీకంటూ ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ని అండ్ ఆంధ్రప్రదేశే కాకుండా ఆల్ ఓవర్ ది వరల్డ్ మిమ్మల్ని అందరూ ఇంత మెచ్చుకుంటున్నారు, మీరు మా హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు, ఇలాగే హ్యాపీగా మమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచుతూ మీరు హ్యాపీ బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అమూల్యమైన సమయం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఆడియన్స్ కూడా నాకు మంచి మనసు ఉన్నవాళ్ళే దేవుళ్ళని నా ప్రత్యేకమైన అభిప్రాయం, మొదటి నుంచి అదే నా అభిప్రాయం. ఇప్పటికి కూడా నా 89వ సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత కూడా నన్ను ఇంత గౌరవిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు, నన్ను తీసుకెళ్ళి అందరాలు ఎక్కించి ఆకాశాన్ని కూర్చోబెడుతున్నారు. వారందరికీ నేను ఏమివ్వగలను, నేనేమి ఇవ్వలేను. మళ్ళీ జన్మలంటూ ఉంటే మళ్ళీ ఆర్టిస్ట్గా పుట్టి మీరందరికీ ఆనందం కలిగించే విధంగా నేను తయారయ్యి ఒక ఆర్టిస్ట్ అయ్యి అట్లా రుణం తీర్చుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దానికి వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు.